హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ గోరంట్ల ఎపిసోడ్ అడక తెరలో చంద్రబాబు ఎటు మొగ్గు చూపుతారు తెలుగుదేశంలో దేశంలో ఎవరికి లభించనే అవకాశాలు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరికి దక్కాయని చెప్పాలి పార్టీ ప్రారంభం నుంచి ఆయన ఏ ఎన్నికల్లో టీడీపీ టికెట్ను మిస్ అవ్వలేదు ఎన్నిసార్లు ఆయన్ను చంద్రబాబు పక్కకు పెట్టాలనుకున్నప్పటికీ అనివార్యంగా టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితిని గోరంట్ల బొచ్చే చౌదరి కల్పించారు దాని ఫలితంగానే మొన్నటి ఎన్నికలతో కలిపి తొమ్మిది సార్లు అసెంబ్లీ టికెట్ గోరంట్లకు దక్కడం ఒక రికార్డుగానే చెప్పొచ్చు అలాంటి గోరంట్లకు పార్టీ నుంచి పోతే కానీ మనశ్శాంతి లభించదన్నంత వేదన ఏర్పడింది దీనికి ప్రధాన కారణం తన స్కూల్ నుంచి వచ్చిన ఆదిరెడ్డి కావడం గమనార్హం అప్పారావు టీడీపీలోకి రీఎంట్రీ ఇస్తున్నారని గాని గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఆదిరెడ్డికి చెక్ పెట్టేందుకు ఆయన తోడలుడు చల్లా శంకరరావును టీడీపీ తీర్థం పుచ్చుకునేలా చేశారు రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా శంకరరావు నాడు పనిచేసేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆదిరెడ్డి తోడలుడు శంకరరావు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన రికార్డు ఉంది గోరంట్ల బొచ్చయ్య చౌదరితో నాడు సమాన ఓట్లను శంకరరావు తెచ్చుకోగలిగారు గోరంట్ల శంకరరావులు ఓడిపోయి స్వల్ప ఆధిక్యతతో వీరిద్దరిపై రెండు వేల తొమ్మిదిలో రౌతు సూర్యప్రకాశ్ రావు కాంగ్రెస్ నుండి గెలిచారు ఇవన్నీ చంద్రబాబుకు వివరించి మచ్చలేని చల్లా కుటుంబానికి అవకాశం ఇవ్వాలని పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రోత్సహించవద్దని గోరంట్ల బొచ్చయ్య చౌదరి చెప్పారని అంటారు అప్పారావుకు టికెట్ ఇస్తే ఆయన పార్టీలో ఉంటారో పోతారో తెలియదని గత అనుభవాలను చంద్రబాబు ముందు గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఉంచారని పార్టీ వర్గాల్లో ప్రచారం తన తోడల్లుడినే అడ్డుపెట్టి బొచ్చయ్య వేస్తున్న ఎత్తుగడలను చిత్తు చేస్తూ చంద్రబాబు నారా లోకేష్ లతో గట్టి లాబీయింగ్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఆదిరెడ్డి అప్పారావు ఎరన్నాయుడు కుటుంబం పార్టీ ఆరంభం నుంచి చంద్రబాబుతో ఉండడం ఆదిరెడ్డి కుటుంబానికి అవకాశాలు కల్పించడానికే అధిష్టానం నిర్ణయించింది ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రాజమండ్రి అర్బన్ టికెట్ను తన కోడలు ఆదిరెడ్డి భవానికి ఇప్పించి ఆమె గెలవడంలో అప్పారావు గట్టి ప్రణాళికతో పనిచేశారు ఆమె కూడా ముప్పై వేలకు పైగా మెజారిటీతో వైసీపీ హవాను ఎదుర్కొని రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవజ్ఞుడు రౌతు సూర్యప్రకాశ్రావుపై గెలిచారు ఆమె గెలుపు తర్వాత గోరంట్ల బొచ్చాయ చౌదరిని రాజమండ్రి నియోజకవర్గంలో చెయ్యి కాలు పెట్టకుండా చేయడంలో ఆదిరెడ్డి చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ఒకటి రెండు సందర్భాలలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి ఆధిపత్యం కోసం రోడ్డెక్కిన పరిస్థితులు ఎదురయ్యాయి ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరి నియోజకవర్గాలకు వారిని పరిమితం చేసేలా రాజీ చేయడంతో కొంతకాలంగా వివాదాలు సద్దుమణిగేలాగా కనిపించినా నివురు గప్పిన నిప్పులాగే పరిస్థితి కొనసాగింది పార్టీలో తన ప్రభ మసగబారుతూ ఉండడంతో ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగానికి సిద్ధమయ్యారు తన వర్గం వారిని అర్బన్లో ఆదిరెడ్డి కుటుంబం పక్కన పెడుతూ ఉండడం పార్టీ పదవుల్లో సైతం వారికి అన్యాయం జరగడం వంటి పరిణామాలు గోరంట్లకు తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయం వైపు నడిపించాయి ఆయనలో అణుచుకున్న అగ్నిప్రవం ఒక్కసారిగా బద్దలైంది చివరికి పార్టీకి పదవికి గుడ్ బై కొట్టేయాలనంత నిర్వేదం ఆవరించింది ఈ పరిణామం చంద్రబాబుకు సంకటంగా మారింది గోరంట్ల బొచ్చయ్య చౌదరి డిమాండ్లకు తలొగ్గితే ఆదిరెడ్డి కుటుంబం కినుక వహిస్తుంది ఆదిరెడ్డి చెప్పిన దానికే సై అంటే గోరంట్ల తన దారి తాను చూసుకోక తప్పదు ఇలాంటి తరుణంలో మధ్య మార్గం కోసం చంద్రబాబు వెతకడానికే సంక్షోభ నివారణ టీంకు పని అప్పగించారు టీం నివేదికను బట్టి చంద్రబాబు అడుగు ఉండొచ్చని తెలుస్తోంది